గురు ఆస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెప్టిక్ ట్యాంకులు ఈ విధంగా ఉండటం వల్ల ఖర్చు పెరుగుతుంది అన్నటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఇమేజ్లో ఒక సెప్టిక్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ తూర్పులో ఏదైతే ద్వారం ఉందో ఈ ద్వారాన్ని చూస్తూ ఉండడం జరిగింది. అంటే మనకి పారుదప్పి ద్వారం చూస్తూ ఉంది. ఈ ఇమేజ్ని మనకి 1.5 సబ్స్క్రైబర్ వాట్సాప్ చేయడం జరిగింది. ప్రీవియస్గా ఇక్కడ ఆగ్నేయంలో ఉన్నటువంటి బాత్రూమ్స్ కింద సెప్టిక్ ట్యాంక్ ఉండడం జరిగింది. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాటి వల్ల వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంత్ గారిని పిలిపించుకొని కరెక్షన్స్ అడగడం జరిగింది. అయితే ఆ సిద్ధాంత్ గారు ఈశాన్యం నుంచి 9 అడుగులు వదిలిపెట్టుకొని మిగిలింది సెప్టిక్ ట్యాంక్ కట్టుకోమని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి మనకి చెప్పారు. అయితే సరే కట్టుకోమన్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ తీరా చూస్తే సెప్టిక్ ట్యాంక్ అనేది మనకి ద్వారంలో చూస్తూ ఉండడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అతని దగ్గర ఉండబట్టి మనకి అతనికి అర్థమయ్యి మనకి ఇమేజ్ని వాట్సాప్ చేయడం జరిగింది, ఇలా ఉండొచ్చా లేదా అని. కాబట్టి దీన్ని స్టార్టింగ్లోనే ఇటువంటి విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసి సిద్ధాంత్ గారిని డౌట్ అడిగి దాన్ని కంప్లీట్గా క్లారిఫై చేసుకుంటే ఇబ్బంది లేదు. కానీ లేదంటే సిద్ధాంత్ గారి ఆధ్వర్యంలోనే గొంత తీర్చేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. లేదంటే సిద్ధాంత్ గారితోనే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కన్స్ట్రక్ట్ చేయాలి అన్నటువంటి విషయం మీద మనం మార్కింగ్ కూడా తీసుకోవచ్చు, గోడలు ఇట్లాంటివి ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికి. అలా చేయడం వల్ల మనం ఇబ్బంది పడకుండా ఉంటాం, డబ్బు రూపంలో కూడా నష్టపోకుండా ఉంటాం. యాక్చువల్గా ఇక్కడ ఇంత పెద్ద ట్యాంక్ తీయాల్సినటువంటి నీడ్ లేదు. ఇక్కడ మనకి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకే చేసుకోవాలి. ఈ బాత్రూమ్స్కి తర్వాత మనకి ఎంట్రన్స్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో ఒక 3 అడుగుల రింగ్ తీసుకుంటే సరిపోయేది. కన్స్ట్రక్షన్ కానీ రింగ్ కానీ ఏదైనా సరే అలా చేయకుండా ఇంత పెద్ద సెప్టిక్ ట్యాంక్ కోసం అంత పెద్ద గుంత తీయడం వల్ల అనవసరంగా డబ్బులు ఖర్చు. సెప్టిక్ ట్యాంక్ తీయాలన్నా కూడా దాన్ని అడుగుల్లోనే వాళ్ళు ఛార్జ్ చేస్తారు పనివాళ్ళు, కాబట్టి అలా కూడా మనకి మనీ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మధ్యలో ఉండడం వల్ల మనకి స్టార్టింగ్లో ఉండడం వల్ల దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది. కానీ లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోవడానికి అవకాశం ఉంది. అనవసరంగా డబ్బులు వేస్ట్, తర్వాత మానసిక ప్రశాంతత ఉండదు. తప్పు గినగాని అది చేసుకున్నటువంటి పని తప్పు అని తెలిస్తే మాత్రం మళ్ళీ దానికి సంబంధించి ఇబ్బంది పడుతూనే ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కరెక్షన్ తీసుకున్నప్పుడు ఆ కరెక్షన్కి సంబంధించి సిద్ధాంత్ గారి ఆధ్వర్యంలో చేయించుకోండి. దాదాపుగా సిద్ధాంత్ గారి ప్రెజెన్స్ని మీ వర్క్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. తద్వారా తప్పులు అనేవి లేకుండా ఉంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా స్పాట్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా తప్పు ఉన్నా కూడా స్పాట్లోనే కరెక్షన్ చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.